హృదయ ఆలోచన బట్టి ధనాపేక్ష వారి లాభమును ఆశించే మనస్సాక్షిని బట్టి వారు నడుచుకుంటున్నారే కానీ దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన విననే వినను. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక వారి ఆరాధన నాకు అంగీకారం కాదు, వారు చేసే ప్రార్థన నాకు అంగీకారం కాదు. కనుక ఈ జనుడు రాదగని విధముగా నా మందిరంలోకి వస్తున్నారు. వారి రాక బాధగానే ఉంది ఆయనకి, వారి ప్రార్థన కూడా బాధగానే ఉంది. కనుక అలాంటి ప్రార్థన అలాంటి ప్రవర్తన ఈరోజు మనం అలాంటి స్వభావాలతో ఉండి మనం సరిచేసుకుంటే దేవుడు తప్పకుండా నీ ఎడల తన కనికరము చూపిస్తాడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక ఆయనను ఆరాధించేవారు ఒక్క మాట మాట్లాడుతున్నారు చూడండి, దానియేలు గ్రంథం 3:18 మేము సేవించున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల, మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి, ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు, మమ్ములను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, రక్షించుటకు ఆయన సమర్థుడు. మరియు మరియు నీ వశమున పడకుండా, మేము నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, ఆయన ఒకవేళ మమ్ములను రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమని, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను, నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని మేము నమస్కారము చేయమని తెలుసుకొనుము. దేవునికి సోదరము హల్లెలూయ. వారు ఎలాంటి ఆపతలో ఎలాంటి కోపము, రాజుగారి యొక్క ఉగ్రతలో, రాజుగారి యొక్క కోపము ఏడంతులు మరి ఉందంట వారి మీద. ఎందుకనండి, రాజుగారి యొక్క ప్రతిమ నిలబెట్టారు, ఆ ప్రతిమకు నమస్కారం చేయమని ప్రజలందరినీ కోరుకున్నాడు రాజు ఆజ్ఞ. అయితే ప్రజలందరూ కూడా ఆయన ఆజ్ఞకు భయపడి ఆయన ఒక శాసనాన్ని ఇచ్చాడు, ఎవరైనా సరే ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే వారు అగ్నిగుండములో పడవేయబడతారు. ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ. కనుక ఎవరైనా సరే మీలో, ఎవరైనా సరే మీకు ఇష్టమైన దైవములు ఆరాధించేవారైనా సరే, ఇప్పుడు మాత్రం రాజాజ్ఞకు మీరు మాత్రం లోబడాల్సిందే. ఈ ఆజ్ఞను మించి మీరు ఎవరైనా సరే ఒకవేళ దాన్ని తృణీకరించారా, మీరేమవుతారు చెప్పండి, అగ్నిగుండములో పడవేయబడతారు. దేవునికి సోదరము హల్లెలూయ. బాగా ఆలోచన చేసుకునండి. ప్రజలందరికీ పిలుపునిచ్చాడు, ప్రజలందరూ వచ్చారు మైదానములో, మరి ఆయన నిలబెట్టిన ప్రతిమకు ఆరాధన చేస్తూ రాజుగారిని సంతోషపరుస్తూ ఉంటే ఒక ముగ్గురు మనుషులు మాత్రం, మేము మాత్రం నమస్కారము చేయనే చేయము. దేవునికి సోదరము హల్లెలూయ. ఎందుకు చేరాయా మీరంటే, మేము సేవించే దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక ఆ దేవుడు మమ్మలను కాపాడే దేవుడు, మా తల్లిదండ్రులను అలాగనే రక్షించిన దేవుడు, మా తల్లిదండ్రుల ద్వారా ఈరోజు మాకు ఆయుష్నిచ్చిన దేవుడు, ఈరోజు మేము బానిసలమైన మేము సేవించుతున్న దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి సోదరము హల్లెలూయ అని చెప్పి రాజుగారికి తెలియచేస్తే రాజుగారికి కోపం ఏమైంది చెప్పండి? మామూలు కోపం రాల ఆయనకి. అగ్నిగుండం 7 అంతులుగా దానిని వేడి చేయండి అన్నాడు. వీళ్ళు ఒక్క క్షణంలో బూడిదైపోవాలి, ఎందుకంటే నాకు కోపాన్ని రేపుతున్నారు. కనుక అగ్నిగుండాన్ని 7 అంతులుగా దాన్ని రేచ్ చేయండి, ఈ ముగ్గురు మనుషులను దానిలో పడవేయండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ ఇచ్చే ముందు మరొక్కసారి మరి వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు, వారు కూడా నమ్మకము కలిగి పౌరుషం తెచ్చుకుని అంటున్నారు, ఏమన్నారు చెప్పండి, మేము సేవించుతున్న దేవుడు మండుసున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించినా తప్పించకపోయినా, ఏమన్నారు చెప్పండి,
మమ్ములను రక్షించిన రక్షించకపోయిన రాజా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చేయము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మేము సేవించుస్తున్న దేవుడు ఒకవేళ మమ్మలను కాపాడకపోయినా మేము ఆయన గురించి చనిపోవటానికైనా సిద్ధమే, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయనే చేయము. దేవునికి స్తోత్రము. అలాడే అలాంటి నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి నమ్మకముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారు కావాలి. అందుగురించి దేవుడు ఏమన్నారు చెప్పండి. 2 దినవృత్తాంతములు 16:9 తన ఎడల యథార్థమైన హృదయము కలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. తన యందు భయభక్తులు కలవారిని, తన యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారిని, లోకాన్ని బట్టి కాదు, లోకంలో వారిపోయినట్టుగా మనం పోవటం కాదు, ఆ భక్తిహీనుల మార్గాల్లో మనం కూడా నడవటం కాదు. కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి, భక్తిహీనులు కనపడినప్పుడు నీ వారితో కలిసి ఏకీభవిస్తున్నావు, పాపులతో ఏకీభవిస్తున్నావు, అబద్ధికులతో ఏకీభవిస్తున్నావు. అలాగనే నీవు ఏం చేస్తున్నావు చెప్పండి, మళ్ళా వారితో కలిసి ప్రార్థనకు నీవు వస్తున్నావు, అపహాస్తులతో కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అలాగనే నీవు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, విగ్రహారాధికులతో కలిసి వారితో సై అంటే సై అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఆ సాంగత్యం కాదు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి, ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, ఆయన మనస్సాక్షి కలిగి నడుచుకునేవారిగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఏమన్నారు చెప్పండి, తన యందు ఏమన్నారు చెప్పండి, యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము. అలా ఏ కాలానికి ఆ గొడుగు పట్టుకోవటం కాదు, ఏ కాలానికి మనము ఆకరంగులు మారుస్తాం కాదు. కనుక దేవుడు నిన్ను ఎట్లా ఉండమన్నాడు, ఎలా నడుచుకోమన్నాడు, ఏ రీతిగా నీవు నా సన్నిధిలో సాక్షిగా ఉండాలన్నాడు. అది నీవు ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు ఏమన్నారు చెప్పండి, అట్టి వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము. అలా కనుకనే అక్కడ షడ్రకు మెషకు అభెద్దెనగు అనేవారు ఆ అగ్ని గుండములు విసిరివేయబడగానే వారికి ఏమైంది చెప్పండి, దేవుడు అగ్ని గుండములోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రము. అలా మన దేవుడు ఏంటి చెప్పండి, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనే దహించు అగ్ని అయితే ఈ లోక సంబంధమైన అగ్ని ఆయనను ఏం చేయగలదు చెప్పండి, ఏమీ చేయలేదు. దేవుడే ముందుగానే దహించు అగ్ని కనుక ఆ షడ్రకు మెషకు అభేదనుగు అనే వారిని అగ్ని గుండములో దేవుని కొరకు నిలబడి మా ప్రాణాలు పోయినా మేము సేవించుస్తున్న దేవుడు శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. అలా ఆయనకే మా ఆరాధన, ఆయనకే మా ప్రార్థన అని అన్నారు. పడవేయబడ్డారు, అగ్నిలో దేవుడే వెళ్ళాడు, ఆయనే వారికి తోడుగా నాలుగో వ్యక్తిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మనం వేసింది ముగ్గురైతే నలుగురున్నారేంటి అగ్నిగుండములో అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు చూస్తున్న వారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడే ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆ అగ్నిగుండములోనికి వచ్చాడు. కనుక అక్కడ అగ్నిగుండము ఏమైంది చెప్పండి, షడ్రకు మెషకు అభెద్దెనగు అనే వారిని చూసి ఆ అగ్నిగుండమే భయపడింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అందుకే అంటున్నాడు, తన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడటానికి దేవుని
కను దృష్టి ఉన్నది. దేవునికి సోదరము, అలా కనుక అమ్ము కాపాడతాడో లేదో అనుకుని మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ముందుగానే రాజీ పడిపోతున్నాం. ఆ శ్రమ రాకక మునిపే, మన మీదకి రాకక మునిపే ఆ వార్త వింటున్నాం. ఆ భయానికి తట్టుకోలేక ఏం చేస్తున్నాం చెప్పండి, ముందుగానే మనం తప్పించుకుంటే తెలివి కలిగిన వాళ్ళుగా ఉంటామని చెప్పి ఏం చేస్తున్నాం చెప్పండి, మనం ముందుగానే ఆ వార్త విని ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నావు. దేవుని శక్తిని నీవు చూపించలేని వ్యక్తిగా ఉన్నావు. దేవునికి సోదరము, అలా కనుక దేవుడు నీ పక్షాన ఈ శ్రమ కలగచేసి, ఈ నింద కలగచేసి, ఈ వ్యాధిని కలగచేసి తగిన సమయంలో నీకు రక్షణ ఇవ్వాలని ఆయన తగిన సమయాన్ని చూస్తుంటే నువ్వు మంత్రాలకు వెళ్తున్నావు. అలాగునే నువ్వేం చేస్తున్నావు చెప్పండి, చేయరాని పనులు చేయటానికి ముందుగా పరిగెడుతున్నావు. కనుకనే దేవుడు అంటున్నాడు, అట్టి వారి ప్రార్థన ఆయన అంగీకరించనే అంగీకరించాడు. దేవునికి స్తోత్రము. అలాంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలియదు, నా మాట వినరు, నా శక్తిని వారు చూడనే చూడరు. కనుక ఈ ప్రజలు ప్రార్థన నేను అంగీకరించను, ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డము లేదు, తమ పెదవులకు కూడా అడ్డము లేదు. దేవునికి సోదరుము. అలా కనుక దేవుడు అట్టి వారిని ఆయన అంగీకరించనే అంగీకరించడు. చూడండి, 1 కొరింథీయులు 6:19 చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతోనే మీరు దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీకు ఇచ్చిన దేహాన్ని స్వస్థపరిచి, మీ దేహములో ఉన్న ప్రతి బాధను తొలగించి, దేవుడు మీకు ఇచ్చిన ఈ దేహములో ఆయన ఏమన్నారు చెప్పండి, మీ దేహము మీ వలన కలిగినది కాదు, అది నా వలన కలిగినది. కనుక మీరేం చేయాలి చెప్పండి, ఈ దేహముతోనే దేవుణ్ణి మహిమపరిచే శక్తివంతులుగా మీరు నిలబడాలి. ప్రభువా, నేను ఈ ఆపద పోయినాక, ఈ నింద పోయినాక, ఈ శ్రమ పోయినాక నేను తర్వాత నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా అంటున్నాం మనం. కానీ దేవుడు అన్నారు, ఏమన్నారు చెప్పండి, ఈ నింద, ఈ అపాయము, ఈ శోధన నీకు ఎందుకు వచ్చిందండి, ఈ దేహములో ఉండి నీవు నా మహిమను మహిమపరచాలి. దేవునికి స్తోత్రము. అలా ఈ శ్రమలో నీవు ఉండి ఈ దేహముతో నీవు నన్ను మహిమపరచాలి, ఈ శ్రమలో నీవు నన్ను మహిమపరచాలి. నీవు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతోనే మీరు నన్ను మహిమపరచాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ శ్రమ పోయినాక, ఆ నింద పోయినాక, ఆ పోరాటాలు పోయిన తర్వాత ఆ స్థలంలో ఉండే నా మీద నిందలు వేస్తారయ్యా, కొడతారయ్యా, కనుక చంపుతారేమోనయ్యా అంటే దేవుడే ఉన్నారు చెప్పండి, నీవు అక్కడే ఉండాలి, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మనమేమంటున్నాం చెప్పండి, వారు కర్రలు వేసుకొస్తున్నారయ్యా, వారు కర్రలు తీసుకుని వస్తున్నారయ్యా, మాకు ఇలాంటి శ్రమే ఒకటి వచ్చింది. ఎందుకండి, మా మీదకి ఎదురుగా ఉన్నప్పుడు చాలా పాకలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి మా మీదకి ఒక రాత్రి పోరాటానికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో మీరు నిలబడండి, నేను వాళ్ళని చెదర కొడుతున్నాను అన్నాడు. వాళ్ళందరూ కలిసి పంచాయతీ పెట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా పనిష్మెంట్ చేపించి ఈ ప్రార్థన ఆపేయాలని అనే ఒక ఆలోచనతో వారు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడు ఇదిగో దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు అని దేవుడు అన్నాడు. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం,
వచ్చారు, చెదరిపోయారు. ఏమయ్యారో తెలియదు. మరలా దేవుని వైపు చూడలేదు. అనేక బాధలు, అనేక శ్రమలు. ఆ తర్వాత మరలా ఈ మందిరము వైపు వారు చూడకుండా దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? ఈ ఏరియా నుంచే పంపించి వేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ సొంత ఆలోచనతో ఈ లోకంలో ఉన్న ఆ తుఫానుకు, ఆ గాలులకు అలాగనే పేతురు ఏం చేశాడు చెప్పండి? సముద్రములు, అలలు, ఆ యొక్క ధ్వనికి ఏం చేశాడు చెప్పండి? భయపడ్డాడు. యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు. రా పేతురు, నువ్వు నడిచిరా అంటే ఆ అలల శబ్దానికి, ఆ గాలిని చూసి భయపడి నడవటానికి ముందుకు వెళ్ళాడే కానీ పక్కకు చూశాడు, మునిగిపోయి సాగాడు. దేవునికి స్తోత్రము. అలా పక్కకు చూశాడు, మునిగిపోయాడు. కనుకనే అలాగనే దేవుడు అంటున్నాడు, తిన్నగా నీవు ఆయన వైపు చూస్తే, ఆయన యందు నువ్వు నిలబడితే, ఆయన మాట మీద నీకు గురి ఉంటే, దేవుడు అంటున్నాడు, తప్పక ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన శక్తిని నీవు చూస్తావు. దేవునికి స్తోత్రము. అలా లేదా నువ్వేమతో చెప్పండి? ఈ లోకములో అలలకు, గాలులకు, అలాగునే ఈ లోకములో ఉన్న అల్లరి శబ్దాలకు భయపడి దేవుని సన్నిధిలో విశ్వాసాన్నే కోల్పోతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అందుకే అంటున్నాడు, కనుక మీరు ఈ దేహముతోనే మీరు నన్ను మహిమపరచండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహములో అనేక శ్రమలు వస్తాయి, అనేక వ్యాధులు వస్తాయి, కానీ ఆ దేహానికి నేను నీకు ఇచ్చాను కనుక ఆ దేహముతో నీవు నన్ను మహిమపరచాలి. ఆ దేహానికి రక్షణిచ్చేది కూడా ఆయనే. ఆ దేహములో నీకు ఆనందాన్ని కలగచేసేది ఆయనే. అలాగనే ఆ దేహములో దేవుని మహిమపరిస్తే దేవుడు నీకు ఏం చేస్తారు చెప్పండి? నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ దేహములో ఉండగానే దేవునికి మీరు లోబడండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనకు వెళుతున్నాము, కానీ ఈ దేహాన్ని లోబరచలేకపోతున్నాం. కనుకనే రోమా పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పణ మీరు చేసుకునండి. దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. సజీవ యాగముగా మీరు ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేయండి. అప్పుడు దేనికి మీరు భయపడరు, దేవుణ్ణి సంతోషపడతారు, దేవుడు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. కానీ ఈ దేహాన్ని మీరు సమర్పణ చేయకుండా మీ సొంత ఆలోచనలకు, మీ యొక్క శరీరాశలకు మీరు నడిపిస్తుండే మీకు అవమానమే కలుగుతున్నదని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మీరు రక్షణ పొందారే కానీ మీ దేహాన్ని దేవునికి సమర్పణ చేయలేదు. సమర్పణ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? దేవుని చిత్తానికి లోబడతారు. ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేస్తే దేవునికి ఇష్టమై ఆయనకు వచ్చినట్లుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆ దేహము దేవుడే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు మీ దేహాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారు. కనుక దేవుని సన్నిధిలోనికి ఏదో ఒక టైంలో వస్తున్నారు, ఏదో ఒక టైంలో ప్రార్థన చేస్తున్నారు. మీకు ఇష్టమైతే వస్తారు, లేకపోతే మానేస్తారు. కనుక మీ దేహాలు మీ ఇష్టంలో ఉన్నాయి. కనుక దేవుడికి సంతోషము లేదు. రక్షణ పొందారే కానీ మీ దేహము మీ స్వాధీనంలోనే ఉన్నది. అది శరీర క్రియలతో ఉన్నది.
కనుక దేవుడు అంటున్నాడు, అట్టి ప్రార్థన నేను అంగీకరించనే అంగీకరించను. దేవునికి సోదరము అలాడ, కనుక మీ దేహాలు సమర్పణ చేయండి, ఇట్టి సేవ దేవునికి ఎంతో యుక్తమైనది. దేవునికి సోదరము అలాడ, కనుక దేవుడి మాట వినండి, ఇప్పుడైనా దేవుని సమయాన్ని పాటించండి, దేవుని సన్నిధిలో ఆయనకు చేయవలసిన ఆయన ఆజ్ఞలను మనము చేసినప్పుడే దేవుని కుమార్తెల కుమారులుగా ఉంటాం. కానీ లేకపోతే దేవుడు అంటున్నాడు, వారి ప్రార్థన నేను విననే వినను అంటున్నాడు. కనుక వారు నా మాట వినేవారు కాదు. ప్రభువా ప్రభువాని మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని దేవుడు అక్కడ అంటున్నాడు. అంటే కనుక ఇప్పుడైనా మీ దేహాలతో పరిశుద్ధంగా దేవునికి, మీ దేహాన్ని మీరు ఆయన ఇచ్చిన దేహాన్ని ఆయన ఆలయముగా మార్చండి. దేవుడు దాన్ని మరి ఏం చేస్తారు చెప్పండి, ఘనపరుస్తాడు. ఈ దేహము దేవుని మహిమపరుస్తుంది. మీరు దేవునికి కుమార్తెలుగా కుమారులుగా మారతారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నారే, కానీ ప్రభుకి ఇష్టమైన ప్రార్థన నేను చేస్తున్నానా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయ అంతరంగములో ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి ఈ సమయమందు మిమ్మలను మీరు పరిశీలన చేసుకుని ప్రార్థనలో ఏకీభించమని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ప్రభువ, నీ సన్నిధానములో మాకిచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది. కనుక ఈరోజు మాకిచ్చిన తలాంతులు ఎంతో తండ్రి, ఈ లోకములో దేవదూతలకు లేని అర్హత, దేవదూతలకు లేని మహిమ ఈరోజు తండ్రి ఈ మట్టితో చేయబడిన ఈ యొక్క శరీరుడికి మీరు అనుగ్రహించారు ప్రభువా. ఈ దేహములో నా కుమార్తెలారా, నా కుమారులారా, నాకిష్టమైన ఆరాధన చేయండి. నాకిష్టమైన మరి కుమార్తెలుగా కుమారులుగా మీరు జీవించండి అని వారిని కోరుకుంటున్నావు ప్రభువా. అలాగూ తండ్రి నీ సన్నిధానములో ఈరోజు ఈ దేహాన్ని సమర్పణ చేసుకుని నీ సన్నిధిలో మేము జీవించడానికి సహాయం చేయండి. ఏదో ఒక సమయం, ఏదో ఒక ఆలోచనతో మేము వస్తున్నామే, కానీ అది నీకు ఇష్టమైన ఆరాధన కాదయ్యా. అలాగునే నిన్ను ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అలాగునే తండ్రి నీ సన్నిధిలో కానుకలు సమర్పిస్తున్నామే, కానీ ఇవన్నీ నాకు అంగీకారం కాదంటున్నావు ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు అలాంటి యొక్క తలంపులతో ఉంటే వారి తలంపులలో తండ్రి ఈరోజు నూతన మార్పులు కలగచేసి నూతన స్వభావాలు వారికి ఇచ్చి వారు ఈ దేహముతో నిన్ను మహిమపరిచే జ్ఞానాన్ని బలాన్ని దయచేయండి. అలాగే తప్పిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, దూరాభారానున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకును ఎల్లవెళ్ళలా తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఫస్ట్ సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది. మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరు అన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారు అన్నమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు, మేము ఉండే సెంటర్లో అనమాట. ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే, ఏ అన్నమాట అందరు తెలిసిన వాళ్ళే. కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా, ఈ శోధన నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా. తర్వాత మా అమ్మలకు కూడా కరోనా వచ్చిందండి, వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు. కానీ
నేను అయ్యగారికి చెప్పాను, అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు. అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు. అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవ సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి, దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు చూడలేదు, నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను, కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుక నేను ఎంతో శోధన భరించానండి, సన్నిధికి దూరం అయిపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది, చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా, నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు. అర్థం కావట్లేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను, ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో, తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చేయించుకున్నానండి. చేయించుకుంటే అంతా బాగానేది. అమ్మగారు అయ్యగారు ప్రార్థన, కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి, అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు. మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమి అసలు చాలా ఇబ్బంది అనమాట. మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము. నువ్వు రామ్మా నీ హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారామ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి, ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి, ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకుని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడా నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరు వెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాళ్ళు పట్టుకుని వెళ్ళమాకమ్మ అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు అయ్యగారు చెప్తే వాళ్ళు చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి, ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారు అయ్యగారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు, అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది.